ఏంటండి నేను చెప్పేది అబ్బా, శంకుస్థాపన చేసిన తర్వాత దేర్ ఆర్ సో మెనీ ఇష్యూస్ వచ్చాయి, ఇంటర్ స్టేట్ ఇష్యూస్ వచ్చాయి, వాటన్నిటినీ రాజశేఖర రెడ్డి టైంలోనే అడ్రస్ చేశారు. అడ్రస్ చేసి వాటన్నింటినీ క్లియర్ చేశారు. రాజశేఖర రెడ్డి గారి టైంలోనే ఆల్ అప్రూవల్స్, మేజర్గా ఏదైనా ఒకటి అరా ఉంటే అది వేరే విషయం, ఆల్ అప్రూవల్స్ ఫ్రమ్ దిస్ సెంట్రల్ గవర్నమెంట్ రాజశేఖర గారి టైంలోనే తీసుకున్నారు. శంకుస్థాపన చేసే రోజున అన్ని అప్రూవల్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఐ డోంట్ నో యాక్చువల్లీ, దాన్ని సబ్జెక్ట్ ఉంది నాకు తెలియదు, పూర్తిగా తెలియదు. కాబట్టి ఒకటి మాత్రం టుడే ఈ రోజుకి ఆల్ అప్రూవల్స్ ఉన్నాయి. మేజర్ పార్ట్ ఈజ్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రిజ్యూమ్లోనే ఆల్మోస్ట్ ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్ వచ్చాయి. దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోలేదు, ఒకటి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది, నూటికి నూరు పాళ్ళు డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిందని చెప్పేటటువంటి డాక్టర్ ఇంతవరకు దొరకలేదు, ఇంకా టెస్టింగ్లో ఉన్నారు. మొన్న ఈ మధ్యనే ఢిల్లీ ఎవరు హైడ్రో పవర్ ఎన్హెచ్బి నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు మొత్తం అన్ని టెస్ట్ చేశారు, ఇంకా కొన్ని టెస్టులు చేయడానికి వాళ్ళు కొన్ని సజెషన్ చేశారు. అవన్నీ చేస్తుండగానే లోయర్ కాఫర్ డ్యాము మునిగిపోయి ఆ వర్కింగ్ ప్లేస్లోకి వాటర్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు టెస్టులు చేసే అవకాశం లేదు. రిసీట్ అయిన తర్వాత టెస్టులు చేసిన తర్వాత దాన్ని ఆరోగ్యంగా ఉందా లేదా చెప్తారు. ఆరోగ్యంగా లేదు, ఇంకొక డయాఫ్రమ్ వాల్ ప్యారలల్గా వెయ్యాలి అంటే మళ్ళా 400 కోట్లు పెట్టి ప్యారలల్గా వెయ్యాలి. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి వైసీపీ ప్రభుత్వమే కారణం అని వాళ్ళు అంటారు. మేము తెలుగుదేశం ప్రభుత్వమే కారణం అంటాము, నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. చర్చకు వస్తారంటే వస్తాం, తాడేపల్లి రమ్మంటారా లేకపోతే అది పోలవరం డ్యాముకు రమ్మంటారా అని పిచ్చి కేకలు పెడుతున్నారు. చర్చకు తాడేపల్లి వస్తే చర్చ జరిగిద్దా? అరు ఎస్, చర్చ జరగాలి, డెఫినెట్గా చర్చ జరగాలి, దానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఒక ఆరోగ్యకరమైన చర్చ జరగాలి తప్ప తాడేపల్లి మేము వస్తామని చెప్పేసి మొన్న మధ్యన ఏదో ఏసీబీకి నా మీద కంప్లైంట్ ఇచ్చాడే, అట్లా ఒక 10 మంది వేసుకుని ఆయన తాడేపల్లికి రావడం, పోలీసులేమో ముఖ్యమంత్రి గారి నివాసానికి వెళ్ళడానికి ఏదో ఆపేయటం, అదేమో ఈటీవీలోను ఏబిఎన్లోను లేకపోతే TV5లోను చూపించుకోవడానికి చర్చలు. ఎన్ని చర్చలు జరగట్లేదు? నేను తెలంగాణలో ఆ మంత్రి గారు నేను కూడా చర్చించుకున్నాం టీవీలో, ఇక్కడ నేను కూర్చొని అక్కడ ఆయన కూర్చున్నాను. ఆగబోయా ఆగా, ఈ చర్చలు జరగాలంటే చిత్తశుద్ధి ఉంటే చర్చ జరుగుతుంది. ఊళ్ళో కేకలేస్తే ఏం చర్చ జరిగింది? అది నిజంగా చర్చకొచ్చే ముఖం అయితే అట్లా మాట్లాడతాడా? నేను మళ్ళా మళ్ళా చెప్తున్నా, ఈ రాష్ట్రంలో దీని మీద నిలబడుతున్నా, డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి కారణం కాఫర్ డ్యాములు నిర్మాణం చేయకోకుండా డయాఫ్రమ్ వాల్ కట్టడం. అది చేసింది శ్రీ 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 ఉమామహేశ్వరరావు దేవినేని, అప్పటి ఇరిగేషన్ మంత్రి. అది తప్పించుకోవడానికి బ్యా బ్యామ్ అని అరుస్తూ ఉంటాడు. ఏమయ్యా రాంబాబు, ఏమయ్యా రాంబాబు అంటాడు. ఏంది ఏమయ్యా రాంబాబు, నేను బాంబది ఏమయ్యా రాంబాబు, ఏమయ్యా రాంబాబు అంటాడు. ఐఎమ్ ఆల్సో ఇరిగేషన్ మినిస్టర్, అఫ్ కోర్స్ నువ్వు 5 సంవత్సరాలు చేయొచ్చు, నన్ను పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు? భాష అయ్యా, భాష మాట్లాడు బాబు, నువ్వేనా భాష మాట్లాడింది? మాకు లేదు భాష, పక్క రండి బుళ్ళంత భాష వినిపిస్తా. అది కాదు, సంస్కారం ఉండాలా? సంస్కారం లేకుండా ఏదేదో ముఖ్యమంత్రిని పట్టుకుని మాట్లాడతావు? ముఖ్యమంత్రి అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రి, 151 సీట్లు ఒంటి చేత్తో గెలుచుకున్నాడు. నీలాగా కాదు, మీ మీ బాసులాగా కాదు, పచ్చద్దుల్ని మట్టి కరిపించాడు. ఆయన గురించి మాట్లాడతావా? ఏంది అసలు నాకు అర్థం కాదా. ఈ బోండా కూడా అంటున్నాడు ఏదో పీకుతారా, ఏ మధురి పీకటం భాష, పీకారుగా నిన్ను విష్ణే పీకాడు ఒక పీకు. ఏంది మాటలు, కొద్దిగా సభ్యతగా మాట్లాడినాయ, సభ్యతగా మాట్లాడితే ప్రజలు కూడా మనని ఏరే బాగా మాట్లాడుతున్నారా అనుకుంటారు. అంతేగాని పీకుతారా, గోకుతారా, ఏందిది? జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని నువ్వు నువ్వు, ఏందిది? ఒక గౌరవ ముఖ్యమంత్రి, అత్యంత ప్రజాదరణ ముఖ్యమంత్రి, ఏంది నువ్వు?
అని మళ్ళా తీర్మానం చేస్తున్నాయి తెలంగాణలో కలపాలని చెప్పి. ఇక దానికి మీరు మీకు అన్నం పెడతానయ్యా, 5 30 గ్రామాలు మాకు ఇచ్చేయమని వాళ్ళు అడుగుతున్నారని చెప్తున్నారు, అంతే కదా? చేసుకొనింది ఏమి కాదన్నారు. దే హ్యావ్ దే వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉంది, వాళ్ళ అసెంబ్లీ ఉంది, తీర్మానం పెట్టుకోమనండి, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి అడగమనండి. మనకేం అభ్యంతరం లేదు, మీకు ఒప్పుకుంటారంటేనే మనకు అభ్యంతరం. ఎందుకు ఇచ్చారు ఆగదు ఏమన్నా, ఎందుకు ఇచ్చారు వాళ్ళు, ఎందుకు ఇచ్చారు 5 గ్రామాలు ఎందుకు ఇచ్చారండి? ముంపులో మునిగిపోతాయి, తర్వాత తెలంగాణ వాళ్ళు ఏమంటారు, నీళ్లు మీకు ముంపు మాక అంటారని. అయ్యా ఆ 30 గ్రామాలు కూడా మీరు తీసుకుని వాళ్ళు రక్షించుకోండి, వాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి, ఇక్కడ నుంచి మీ ప్రజలు మీ బిడ్డలు అని చెప్పారు. అది చూస్తున్నాం. దృష్టి రాలేదు అనుకుంటాను. ఆర్ఎండ్ఆర్ కాలనీ ఓకే, కొత్తగా నిర్మించినటువంటి ఆర్ఎండ్ఆర్ కాలనీ కూడా ముంపుకు గురైంది అని మీరు అంటున్నారు. కలుసుకుని తెలుసుకుని చెప్తాను, నాకు సమాచారం లేదు. అలా మునిగితే ఇవాళ్లే కాదు రేపైనా మునిగింది కదా, ఎందుకని ముంపు గ్రామాల్లో తీసుకొచ్చి ముంపులో పెట్టారనే ప్రశ్న మీద, అంతే కదా? సార్ ఐ విల్ ఆన్సర్ దట్ క్వశ్చన్ తర్వాత. అంటే నువ్వు అనేది 8 సంవత్సరాల నుంచి అడగనటువంటి తెలంగాణ శాసనసభ్యులు కానీ తెలంగాణ మంత్రులు కానీ ఎందుకు ఇప్పుడు అడుగుతున్నారు, అదే నా ప్రశ్న కూడా. వాళ్ళని కూడా వినమను. ఓకే ఇంకా దేని గురించి? నిరంతరం ఇప్పుడు ఇక్కడ మా పక్కనే ఏఎన్సీ గారు ఉన్నారు, ఇప్పుడు కూడా సిడబ్ల్యూసీతో పీపీఏతో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీతో ఇప్పుడు నిరంతరం టచ్లో ఉంటారు. వాళ్ళు కూడా వెళ్తూ టచ్లో ఉంటారు, అవసరమైతే జూమ్ కాల్స్లో మాట్లాడుతుంటారు. ఇష్యూ ఈజ్ ఎక్కడైతే డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయిందని భావిస్తున్నామో ఆ ఏరియా మొత్తం మునిగిపోయింది. మునిగిపోవడానికి గల కారణం లోయర్ కాఫర్ డ్యామ్ నుంచి నీళ్లు పైకి వచ్చాయి. ఆ లోయర్ కాఫర్ డ్యామ్ నుంచి నీళ్లు కిందకు దిగి వెళ్ళిపోయిన తర్వాత, రిసీడ్ అంత అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళా లైన్ చేసుకుని పరీక్ష చేసి కొత్త డయాఫ్రమ్ వేయాలా లేదా అని ఆలోచించాలి. మొత్తం టోటల్ ప్రాజెక్టు లేటు కావడానికి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతినిపోవటం ఒక ప్రధానమైనటువంటి కారణం. అంటే అది ఒకటే కదా ప్రధానమైన కారణం, కోవిడ్ అని కూడా వాళ్ళు చెప్పారు. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నెత్తి మీద పెట్టాలని వాళ్ళు ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక, బోండా ఉమా, ఇంకొక ఉమా, ఆయన కనకమేడ రవీంద్ర కుమారు, చంద్రబాబు నాయుడు కలిసి మా నెత్తిని పెట్టాలనుకుంటున్నారు. ఇది కాదు. ఏపీ గవర్నమెంట్ మీన్స్ 8 సంవత్సరాలు ఏపీ గవర్నమెంటు, 5 సంవత్సరాలు వాళ్ళు, 3 సంవత్సరాలు మేము, ఇంకా మాకు 2 సంవత్సరాలు పనిచేసే అవకాశం భగవంతుడు ఇచ్చాడు. ఆ తర్వాత కూడా ప్రజలు మాకు ఇస్తారని విశ్వాసం ఉంది. ఓకే, ఉండుండొచ్చు, లేవని వాళ్ళు అన్నారు, ఉండుండొచ్చు. దానికి ఇంతకుముందు ఈ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పా. పీపీఏ వాళ్ళకి వీళ్ళు ఎవరైనా ఇంప్లిమెంటింగ్ కదా, ఇట్ ఈజ్ ది స్టేట్ గవర్నమెంట్. ఫైనల్గా ఉండేది చీఫ్ ఇంజనీర్ స్టేట్ గవర్నమెంట్, ఈఎన్సీ స్టేట్ గవర్నమెంట్. మేము అది కూడా పూర్తి చేసేస్తున్నామండి అని చెప్పి ఉంటారు, వేసి ఉంటారు. వాళ్ళు చేసింది ఏంటంటే డయాఫ్రమ్ వాళ్ళు నిర్మాణం జరుగుతుండగానే ప్యారలల్గా ఈ కాఫర్ డ్యామ్ రెండు స్టార్ట్ చేశారు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మీరు కూడా ట్రై టు అండర్స్టాండ్ మీ. ఒక దశకు వెళ్ళిన తర్వాత కాఫర్ డ్యాము డయాఫ్రమ్ వాళ్ళు కంప్లీట్ అయిపోయింది. కాఫర్ డ్యామ్ కంప్లీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ చేయడానికి వీల్లేదన్నారు. ఎవరు? సిడబ్ల్యూసీ. ఎందుకన్నారు? ఇది మీరు క్లోజ్ చేస్తే స్పిల్వే తయారు కాల, నది డైవర్షన్ వెళ్ళదు. విన్నారా? నది డైవర్షన్ వెళ్ళదు. వెళ్ళకపోతే ఇది క్లోజ్ చేస్తే ఏమైంది? వాటర్ నిలబడిద్ది. నిలబడితే 35 కాంటూర్ వరకు వస్తుంది వాటరు. 35 కాంటూర్లో విలేజెస్ వికేజ్ కాలేదు. ఆ 35 కాంటూర్లో ఉన్న విలేజెస్ అందరూ కూడా వెళ్ళి పిటిషన్ పెట్టుకున్నారు సిడబ్ల్యూసీకి, అయ్యా మీరు ఇది ఈ కాఫర్ డ్యామ్ క్లోజ్ చేస్తున్నారు, స్పిల్వే కంప్లీట్ కాలేదు, నదిలో వచ్చే నీరు ఇక్కడే ఆగిపోద్ది, మా ఇల్లు మునిగిపోతాయి అని. అప్పుడు సిడబ్ల్యూసీ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్పింది అంటే, మీరు ఆ 35 కాంటూర్లో ఉన్నటువంటి ఆ ఇళ్ళని
రీహాబిలిటేట్ చేసిన తర్వాత మాత్రమే మీరు ఈ కాఫర్ డ్యామ్ను క్లోజ్ చేయమన్నారు. వాళ్ళు ఏమో రీహాబిలిటేషన్ క్లోజ్ చేయలేదు, కాఫర్ డ్యామ్ను క్లోజ్ చేయడానికి వీల్లేదు, ఆ రెండు రంధ్రాలు పెద్దవి ఉన్నాయి, వరద వచ్చింది, నాజల్ ఎఫెక్ట్ మీకు తెలుసు కదా, నాజల్ ఎఫెక్ట్ ఏంటంటో మనం ఇట్లా పట్టుకుంటే వాటర్ పైప్ పట్టుకుని నొక్కితే పుష్పం లేచింది, ఆ రకంగా వచ్చింది మొత్తం. అది కాఫర్ డ్యామ్ లేకపోయినా వాటర్ అట్లా వెళ్ళిపోయేది. సో దిస్ ఈజ్ ది కాజ్. అందువల్ల వాళ్ళేమి పూర్తి చేయాలని అనుకున్నారు, అదే ప్రాపర్ ప్లానింగ్ లేకపోవటం, అదే తెలివి తక్కువతనం. చేయాల్సింది ఏంటి వాళ్ళు? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పిల్వేని కంప్లీట్ చేయాలి. స్పిల్వే కంప్లీట్ చేసిన తర్వాత నువ్వు కాఫర్ డ్యామ్ కట్టేస్తే స్పిల్వే గుండా వాటర్ వెళ్ళిపోద్ది. స్పిల్వేనేమో కంప్లీట్ చేయలే, సగం పునాదులు పెట్టావు. అదేమంటే 30 లక్షల క్యూబిక్ మీటర్లు నేను వేశాను, ఏం వేసాడు, కాంక్రీట్ వేశాను, చూడు నామో నా మీసం మీద వేస్తాడు, ఈయన తట్ల మూసేసినట్టు ఎవరైనా వేస్తారు. అక్కడ గిన్నీస్ బుక్ రికార్డు వచ్చింది. మళ్ళీ ఇంకేమంటాడు, ఆయన పేరేంటి, గట్కరీ వచ్చి బ్రహ్మాండంగా చెప్పాడు. ఈ చెప్తాడు కానీ భారత ప్రధానమంత్రి గారు పోలవరాన్ని ఏటీఎంగా వాడుకున్నాడు చంద్రబాబు అనేది చెప్పడు. అది ఆయన అన్నాడుగా, అది చెప్పడు. సో ఎన్ని నాటకాలు ఆడుతూ ఉన్నారు, ఈ నాటకాలకు అన్నిటికీ సమాధానం చెప్తాం. అయినా నాకేం తెలీదు, బాగా తెలిసింది ఉమామహేశ్వరరావే, అందుకని రెండు బొక్కలు పెట్టి కాఫర్ డ్యామ్ని పోగొట్టాడు. ఎందుకంటే అతను బాగా తెలుసు కదా, ఎవడు చెప్పిన ఇన్ని ఉన్నాడు, నాకేం తెలియదు కదా, వీడు చెప్పింది నేను వింటా. అదే స్వామి చెబుతారే, తెలివి తక్కువడు 15 చోట్లు చేసుకున్నాడని, తెలివిగలడు, తెలివి తక్కువడేమో పక్క మనకు తెలియదు కదా అని మా ఏఎన్సీ గారిని వాళ్ళను వీళ్ళనో వీళ్ళను అడిగి తెలుసుకుని జడ్జిమెంట్ ఇస్తాం మనం. ఆ జడ్జిమెంట్ ఇచ్చే కెపాసిటీ నాకుంది, ఆ కామన్ సెన్స్ నాకుంది, ఆ సిన్సియారిటీ నాకుంది. ఊరిని మసిపూసి మారేడుగా చేసి 18కి ఓపెన్ చేస్తా, 15కి ఓపెన్ చేస్తా అని పారిపోను. ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను, తొందరగా పూజ చేసే ప్రయత్నం చేస్తాము. వైట్ పేపర్ ఇవ్వమంటున్నారు, నేను 2 మీటింగ్లో చెప్పా వైట్ పేపర్ ఇస్తానని. నేను వైట్ పేపర్ ఇస్తాను, వాళ్ళు వైట్ పేపర్ ఇవ్వమంటారు, ఏంది నాకు అర్థం కాల. నేను ఇస్తాను తర్వాత వాళ్ళు అవసరమే డిమాండ్ ఏంటి, పనికి మళ్ళీ ఎవరం కాకపోతే.